రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో ప్రభుత్వం ఇప్పటికే లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్నాయి. లాక్డౌన్ సడలింపుపై వర్తక వ్యాపారులతో ప్రకాశం జిల్లా ఆర్డీఓ మరియు ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మార్కాపురం పట్టణంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 8వ తేదీ నుండి లాక్డౌన్ నియమాలను సడలించడానికి చర్యలు తీసుకుంటామని మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషిరెడ్డి వెల్లడించారు. స్థానిక మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో కరోనా వైరస్ నియంత్రణ లాక్డౌన్ సడలింపులపై అధికారులు వ్యాపార వర్గాల ప్రతినిధులతో ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డితో కలిసి రెవెన్యూ డివిజనల్ అధికారి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి మాట్లాడుతూ కరోనా వైరస్ లాక్డౌన్ వల్ల వ్యాపార సంస్థలు, అద్దెలు, కరెంటు బిల్లులు, ఉద్యోగుల జీతాలు చెల్లించలేకపోతున్నామని తెలియజేశారన్నారు. ఒంగోలు నగరంలో మాదిరిగా మార్కాపురం పట్టణంలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు షాప్స్ తెరుచుకోవడానికి అనుమతి ఇవ్వాలని వ్యాపార సంస్థల ప్రతినిధులు కోరారన్నారు. ఈ సమావేశంలో మార్కాపురం సీఐ కేవి రాఘవేంద్రరావు, పట్టణ ఎస్ఐ కిషోర్బాబు తదితరులు పాల్గొన్నారు. మీకంటే నేనే పోయినసారి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. రోజు ఈ చిన్న చిన్న దుకాణాల వాడు కానివ్వండి, రూట్ మీద బజ్జీలు, పురుగులు, అట్లు, దోసలు వెళ్ళి కోసుకునేవాడు కానివ్వండి, ఇలాంటి వాడిని పాపం ఏ రోజు ఆ రోజు వాడికి ఎలా కుటుంబం గడుస్తుంది, వాడికి ఫస్ట్ అయితే కనుక మన ఎమ్మెల్యే గారు వీళ్ళంతా కూడా చాలా మొబలైజ్ చేసి ప్రతి ఇంటింటికి కూడా కొన్ని కేజెస్ రైస్ అనే మీద నిత్యావసర వస్తువులు ఎమ్మెల్యే గారే కాకుండా మనం ఈ లాక్డౌన్ అనేది మళ్ళా ఇంకొక 1 వీక్ కూడా ఎక్స్టెండ్ చేసింది. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నట్టయితే కనుక అక్కడ వాణిజ్య సముదాయాలు వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా కోఆపరేట్ చేస్తున్నారు. ఎవరిని ఇబ్బంది పెట్టాలనేది కనుక ఈ శానిటేషన్ అన్ని ఊర్లో అన్ని పంచాయతీలు ఈ 4.5 నెలల్లో జరిగిన పనుల్లో మనకి కరోనా కేసెస్ లేవనుకున్న సందర్భం ఇప్పుడు అక్క వెంకటేష్ అనే ఒక అతను వచ్చింది. తర్వాత లాస్ట్ మంత్ నుంచి కూడా లాస్ట్ ముఖ్యంగా మీరు నిజంగా ఇనిషియల్ చేసి మా కోసం డే అండ్ నైట్ ఉంటా ఉన్నారు.